వాట్ సర్దార్ ఉస్మానియా నుంచి మీరేం చెప్తారు అంటే ఎట్లా కనిపిస్తుంది యూత్ యూత్ ఎటువైపు ఉన్నారు అన్ని జెండాలు పట్టుకొని అన్ని పార్టీలలో తిరుగుతున్నారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నిలువు నియమకాలు ఆ నియమకాల సంగతి రోజు కేసీఆర్ ప్రభుత్వం మర్చిపోయిందని గత 8 ఏళ్లుగా కోదానరామ్ గారి నాయకత్వంలో తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగంగా విద్యార్థులుగా కొట్లాడుతూ ఉన్న పరిస్థితి కాబట్టి ముఖ్యంగా ఈ రోజు మునుగోలో 120,000 ఓట్లు యువత ఓట్లు ఉన్నాయి ఈ యువత ముఖ్యంగా అక్కడ మోసం చేసిన మోడీని ఇక్కడ మోసం చేసిన కేసీఆర్ కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమ ఆస్పిరేషన్స్ మార్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలా వాళ్ళ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి పూసుకుల ప్రభుగార్ రెడ్డిని ఓడిస్తే తప్పితే ఈరోజు మన ఉద్యమ ఆకాంక్షలు ఈరోజు ప్రతిఫలమయ్యే పరిస్థితి లేదు కాబట్టి నిరుద్యోగుల వాదనగా నిరుద్యోగుల గొంతుగా తప్పకుండా తెలంగాణ జనసమితి పార్టీ బలపరిచిన అభ్యర్థి వినయ్ కుమార్ గౌడ్ను గెలిపించాలన్నది తెలంగాణ జనసమితి కోదండరామ్ గారి వాదన తప్పకుండా ఈరోజు నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంది కూడా టీజేఎస్ మాత్రమే అందుకోసమే ఈరోజు ప్రశ్నించే గొంతుగా వినయ్ కుమార్ గౌడ్ను గెలిపించాలని చెప్పేసి ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ ఉద్యమకారులుగా ఈరోజు ఈరోజు ఈ కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తున్న వాళ్ళుగా ఈరోజు మునుగోడు యువతకు అప్పీల్ చేస్తూ ఉన్నాం యువత అందరూ కూడా ఈరోజు 120,000 యువత ఉన్నారు మీరు ఈరోజు రాజకీయ పట్లంటే ప్రలోభాలకు లొంగకుండా తప్పకుండా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళను తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు బతకాలనుకునే వాళ్ళను తెలంగాణ సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళకు ఈరోజు టీజేఎస్ను బలపడతారని చెప్పేసి యువతకు ఈరోజు ఉస్మానియా విద్యార్థులుగా పిలుపునిస్తూ ఉన్నాం వచ్చారా యూనివర్సిటీ నుంచి ఇంకా అవును వివిధ పార్టీల వింగులు తిరుగుతూ ఉన్నాయి టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు గత 8 ఏళ్లుగా అసలు గులాబీ కండలు గులాబీ జెండాలు కప్పుకొని కేసీఆర్ తాబేదారులుగా మిగిలిపోయిన వాళ్ళు ఈరోజు ఓఈజేసీ పేరుతో అలాగే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం చెప్పుకుంటే మాకేం ప్రాబ్లం లేదు కానీ యూనివర్సిటీ విద్యార్థులుగా అని పేరు చెప్పుకుంటూ ఈరోజు విద్యార్థులను హైజాక్ చేస్తారు బాల్కసుమన్ తిరుగుతూ ఉన్నాడు ఆయన యువత మీటింగ్ లో పెడతా ఉన్నాడు ముఖ్యంగా సమాధానం చెప్పాలే యువత అంటే 8 ఏళ్లలో ఎన్ని మేము కొట్లాడితే మమ్మల్ని కేసులు పెట్టిన ఈ బాల్కసుమన్ కేసీఆర్ బానిస ఈరోజు యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే సమాధానం చెప్పాలా అప్పుడు యువత ఓట్లాడగల లేకుంటే చెప్పులతోనే ధరముతారని ఈరోజు బాల్కసుమన్ హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే యువతను ప్రలోభ పెట్టే పద్ధతులు మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మీరు భయ్యూనేనా ప్రతి గ్రామం నుంచి తిరుగుతా ఉన్నాం మేము ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి ఏబీపీ విద్యార్థులు టీఆర్ఎస్ లో పనిచేస్తున్న టీఆర్ఎస్ విద్యార్థులు వీళ్ళంతా ఏ ఒక్క రోజు కూడా విద్యార్థుల తరఫున పోరాటం చేసిన వాళ్ళు గారు ఇవాళ ఎలక్షన్ రాగానే ఆ రాజకీయ నాయకులంతా వీళ్ళ కార్లలో లక్షల రూపాయల డబ్బులు ఇవాళ గ్రామ గ్రామాన తరలిస్తా ఉన్నారు దానికి నిదర్శనం నిన్ననే ఏబీపీ విద్యార్థి కారులో 75 లక్షల రూపాయల క్యాష్ కూడా దొరికింది ఈ దొంగ రాజకీయ నాయకుడు దొంగ విద్యార్థి నాయకులు ఇవాళ ప్రజలను మోసం చేయడం కోసము రాజకీయ నాయకుల మోసలు నీళ్లు తాగడం కోసం వాళ్ళ కార్లలో ఇవాళ ప్లేట్ నెంబర్ లేని కార్లలో డబ్బులు లక్షల రూపాయలు తరలించి గ్రామాల్లో ఎదుదలుతా ఉన్నారు వాళ్ళ ఉద్యోగాల కోసం కొట్లాడండిరా భయ్య అంటే వీళ్ళు మందుబాటలు తీసుకొచ్చి ఈ ఊళ్ళో ఉన్నటువంటి విద్యార్థులకు మునుగోళ్ళలో ఉన్నటువంటి ప్రజలకు చదువుకున్న వాళ్ళకు తాగండి తినండి ఎంజాయ్ చేయండి మీరు ఓటు వేయండి అని ఇవాళ వాళ్ళను విద్యార్థులందరినీ మత్తులోకి గిస్తున్నా ఉన్నారు కాబట్టి విద్యార్థులందరూ గమనించాలి ఏ రాజకీయ పార్టీలో తిరుగుతున్నటువంటి విద్యార్థి నాయకులు మన కోసం వాళ్ళు ఉన్నారా మన కోసం ప్రశ్నిస్తున్నారా ఆ అధికారంలో ఉన్నటువంటి విద్యాశాఖ మినిస్టర్ కావచ్చు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వాన్ని వీళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ కానీ వాళ్ళకు నిరుద్యోగ భృతి కోసం అడగకుండా ఇవాళ దొంగ డబ్బులు ఇవాళ ఆ కార్లలోనికి బీర్ సీసాలు బ్రాండ్ సీసాలు తిప్పుకుంటూ విద్యార్థులకు యువకులకు పంపి తాగి మీరు మత్తుల బొర్లి 1వ తారీఖు పోయి నా 3వ తారీఖు పోయి మత్తులో ఓటు వేయండి అని ఇవాళ వాళ్ళు పిలిపిస్తా ఉన్నారు కాబట్టి మేము ఇవాళ కాకతీయ ఉస్మానియా విద్యార్థులు ఇవాళ మీరు నీతిగా నిజాయితీగా మీ తరఫున ఎవరైతే పోరాటం చేస్తున్నారో మీకోసం ఎవరైతే నిరంతరం ప్రశ్నిస్తున్నారో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాంటి వాళ్ళని మీరు ఆదరించాలని మునుగోడు ప్రజలను మేము కోరుతా ఉన్నాం.